పాకిస్తాన్కి అమెరికా 450 మిలియన్ డాలర్ల స్పేర్ పార్ట్స్ సర్వీసెస్ F-16 కోసం అని చెప్పి వాడు ఆయన ప్రకటించడం జరిగింది. ప్రకటనలో వాళ్ళు ఏం చెప్పారంటే టెర్రరిజంకి వ్యతిరేకంగా వాళ్ళు యుద్ధం చేస్తున్నందుకు ఇది తోడ్పడుతుంది అని వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చారు. అంటే పాకిస్తాన్ టెర్రరిజం కోసం యుద్ధం చేస్తోంది, దానికోసం F-16 అవసరం ఉన్నాయి అని చెప్పి అమెరికా ఆఫీషియల్ స్టేట్మెంట్ ఇచ్చింది. దీనిని జయశంకర్ గారిని ప్రశ్నిస్తే ఆయన అమెరికా మొహం మీద చంపదెబ్బ కొట్టినట్టు చెప్పారు. యూ కెనాట్ ఫూల్ ఎనీబడి, ఎవరిని మీరు ఫూల్ చేయట్లేదు, F-16 ఎవడైనా టెర్రరిజం వాడతాడా అన్నాడు ఆయన స్టేట్. దీని వెనకాల మనం చూసామంటే వాళ్ళు F-16 దేనికి వాడారు, వాళ్ళు ఎక్కడ యుద్ధానికి వాడలేదు, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి టెర్రరిస్ట్ను ఆతంకవాదులను చంపడానికి వాడలేదు, వాళ్ళు మన మీద వాడారు. అభినందన్ వర్ధమాన్ MiG-21 షూట్ డౌన్ చేశారు వాళ్ళు. యాక్చువల్గా అమెరికా పాకిస్తాన్ మధ్యలో ఒప్పందం ప్రకారం ఈ F-16ని భారతదేశానికి వ్యతిరేకంగా వాడడానికి వీల్లేదు వాడు, అయినా కానీ వాడు వాడలేదు. అది ఆయన ఎక్స్పోజ్ చేశారు. ఎవరిని ఫూల్ చేస్తున్నారు మీరు, టెర్రరిజం కోసం ఫైట్ చేస్తున్నారని చెప్పడంలో ఎవరిని ఫూల్ చేస్తున్నారు అని అమెరికాని నిలదీసి అమెరికా గడ్డ మీద వెళ్ళి ఆయన మాట్లాడొచ్చారు. ఇది చాలా అద్భుతమైనటువంటి స్టేట్మెంట్ కింద నేను భావిస్తాను. నిజంగా హిపోక్రసీ అనేది స్పష్టంగా అర్థమవుతుంది. పాకిస్తాన్ కు ఉన్నటువంటి టెర్రరిజం ఫైట్ చేయడానికి F-16 అవసరం ఎందుకు వచ్చినాయి వాళ్ళకు? F-16లతో యుద్ధం చేసి ఓడించవలసినంత శత్రువులు వాళ్ళ దగ్గర ఉన్నారా ఫస్ట్, అంటే అమెరికా ఒప్పుకుంటోందా? రెండవది అంత వాళ్ళకున్న మోటార్ సైకిళ్లలో గడ్డాలు పెట్టుకుని వచ్చే వాళ్ళ టెర్రరిస్ట్కి నీకు F-16 అవసరమా? కాబట్టి ఇదంతా కూడా పెద్ద హిపోక్రసీ అని మనం ప్రూవ్ చేయగలిగినాము. దానికి రెస్పాన్స్ గా యాంటోనీ బ్లింకిన్ చాలా క్షమాపణ ధోరణిలో ఆయన మాట్లాడడం మొదలుపెట్టాడు. మేము F-16 అమ్మినప్పుడు దాని సర్వీస్ కూడా చేస్తామని, దాని స్పేర్ పార్ట్స్ ఇస్తామని మేము ఒప్పుకున్నాం అప్పుడు, కాబట్టి మేము ఇవ్వాల్సి వస్తోంది అని ఏదో అట్లా సంజాయిషి చెప్పుకుంటూ మాట్లాడాడు ఆయన. వాళ్ళకు కొత్త ఆయుధాలు ఏమి ఇవ్వలేదు మేము, కొత్త కొత్త మిసైల్స్ ఇవ్వలేదు, పాతవే ఉన్నాయి, ఉత్త సర్వీస్ మాత్రమే చేస్తున్నాము, ఇటువంటివన్నీ పిచ్చి ప్రగల్భలు చేశాడు. కానీ భారతదేశం మాత్రం చాలా హార్డ్, చాలా టఫ్ స్టాండ్ తీసుకొని అమెరికాని ఎక్స్పోజ్ చేసి జయశంకర్ గారు ఇంకా ఏం చెప్పారంటే ఆయన అక్కడ ఇవి మా మీద వాడబడతాయి, ఇవి మా మీద వాడబడి మళ్ళీ వాళ్ళకు బలం వచ్చింది కాబట్టి మళ్ళీ కాశ్మీర్లో ఏమైనా వీళ్ళు అల్లరి చేసే ప్రయత్నాలు చేస్తారేమో తెలియదు అని చెప్పి, అంటే దీని టెర్రరిజం యాక్చువల్గా మీరు భారతదేశంలో టెర్రరిజం రావడానికి కారకలు అవ్వబోతున్నారని కూడా ఆయన చెప్పారు వాళ్ళకి. కాబట్టి ఓవరాల్గా మనం అంతా చూసామంటే కనుక అమెరికాలో ఉన్నటువంటి నెరేటివ్ మొత్తం డిమాలిష్ చేస్తూ మారడారు. ఇంకొక విషయం ఆయన ఏం చెప్పారంటే యుఎన్ స్పీచ్, యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ ఆయన స్పీచ్ ఇచ్చారు. దీన్ని మనం షెహబాజ్ షరీఫ్ స్పీచ్ తోటి కాంట్రాస్ట్ చేసి చూడాలి. షెహబాజ్ షరీఫ్ పాక్ ప్రధాని యుఎన్ జనరల్ అసెంబ్లీలో ఆయన స్పీచ్ని రెండు భాగాలుగా మనం విభజించి మాట్లాడచ్చు. మొదటి భాగం ఏంటంటే మాకు చాలా నష్టం వచ్చింది, కష్టం వచ్చింది, ఇన్ని వరదలు వచ్చాయి, 33% ఆల్మోస్ట్ మా దేశం అంతా కూడా నీటి మట్టం అయిపోయింది, 2-2.5 కోట్ల మంది జనాభాకి ఇళ్ళు లేవు, అటువంటి పరిస్థితిలో ఉన్నాము, చాలా దుర్భరమైన పరిస్థితిలో ఉన్నాము, దీనికి మేము కారణం కాదు, మేము ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ప్రదూషణలో మాకు 1% కంటే తక్కువ మేము ఇస్తున్నాము మేము, కానీ మేము ఇంత దెబ్బతిన్నాము, దీనికి కారణం సంపన్నమైన దేశాలు, మీరే దీన్ని ఇంత కాలుష్యం తీసుకొచ్చారు, దానివల్ల మేము సఫర్ అవుతున్నాము, మాకు మీరు పైసలు ఇవ్వాలి, ఇదే ధోరణిలో ఆయన మాట్లాడారు. కానీ ఎక్కడ కూడా పాకిస్తాన్ చేసిన పిచ్చి పనుల గురించి మాట్లాడలేదు ఆయన. ఇంతకాలము వాళ్ళ డ్యామ్లని డీసిల్టింగ్ ఎందుకు చేయలేదు వాళ్ళు, ఇసుక వచ్చి చేరుకుంటుంది, ఆ ఇసుకని ఎందుకు తీయలేకపోయారు వాళ్ళు, అందుకని కొద్ది నీళ్ళు వచ్చినా వరదలు వచ్చేస్తున్నాయి, డ్యాములు ఎందుకు కట్టుకోలేదు మీరు, ఎప్పుడో పాకిస్తాన్ విడిపోయిన తర్వాత కట్టిన మొదటి దశకంలో కట్టిన డ్యాములు తప్ప తర్వాత ఇప్పుడు ఈ మధ్య 30-40 ఏళ్ళు ఒక డ్యామ్ కూడా కట్టలేదు వాడు, ఎందుకు కట్టుకోలేదు మీరు, కెనాల్స్ ఎందుకు కట్టుకోలేదు, దానికి ప్రపంచాన్ని తిట్టి ఏం లాభం లేదు. కానీ అయినా కానీ ఆ స్టేట్మెంట్ ఇచ్చారు ఆయన. ఇది మొదటి పార్ట్. రెండవ పార్ట్లో యాజ్ యూజువల్ కశ్మీర్ గురించి లేవనెత్తడం, కశ్మీర్లో చాలా అరాచకం జరుగుతోంది, మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోంది, ముస్లింలని ఊచకోత కోసేస్తున్నారు, ఇటువంటివన్నీ ప్రగల్భాలన్నీ పలికాడారు. మీ దేశంలో కరువు కాటకం రాబోతోంది, మహమ్మారి వస్తోంది, మలేరియా డెంగ్యూలు వస్తున్నాయి, దానికోసం మీకు సహాయం కావాలి, దాని గురించి మీరు మాట్లాడండి, మీ ప్రజలు చాలా దుర్భరమైన పరిస్థితుల్లో ఉన్నారు, మీరు న్యూక్లియర్ పవర్డ్ దేశం, అయినా కానీ మీరు ప్రజలకి ఆహారం పెట్టలేని పరిస్థితుల్లో మీరున్నారు, మీకు కశ్మీర్ గురించి అక్కడ మాట్లాడాల్సిన అవసరం వచ్చింది మీకు? యాజ్ యూజువల్ ఎక్స్పెక్టెడ్ ఆయన మాట్లాడారు.